తనమీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీని మీద విచారణ జరిగిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన, అందులో భాగంగానే సిపిఐ అగ్రనేతలు సూర్వరం సుధాకర్ రెడ్డి, డి రాజా తదితరులను కలిశారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక వారిలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ వివరించారు. అనంతరం సురవరం రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, కాంగ్రెస్ టీడీపీ నేతలు ఏకమై ఈ కేసులు పెట్టారని, తన తండ్రి బతికున్నంతకాలం తన మీద ఏ కేసులు లేవని, అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవని, దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాతే తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడే తన పార్టీ నాయకుల ద్వారా తనపై ఈ కేసులు పెట్టించారన్నారు. నిజానికి ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే 3 నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. జగన్ కనబడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. కేసులతో ఇప్పుడు వీళ్లు కొత్తగా చేయగలిగిందేమీ లేదని, పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు, అందరికీ అన్ని తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.